ఇప్పుడు మరి మన వాళ్ళు ఎంతగానో అడుగుతున్నటువంటి బాలయ్య బాబు, బాలకృష్ణ గారు ఈ యూనివర్సిటీకి మన ముత్యం గారు ముత్యం నాయుడు గారు పిలిచారు, వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన ఆయన నడిచే విధానం, ఆయన మాట్లాడే విధానం. చాలా సంతోషం ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో, అది కూడా నాన్నగారి పేరు పెట్టినటువంటి ఆడిటోరియంలో మమ్మల్ని పిలిచినందుకు మనస్ఫూర్తిగా ముత్యం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఇంత వడ్డుడు ఇంత అన్నట్టుగా ఎంతో మన మంచి మనసుతో మనస్ఫూర్తిగా కష్టపడి ఎదిగినటువంటి ముత్యం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ మంచి అన్ని శుభకార్యాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సార్ ఒక డైలాగ్ చెప్పండి సార్ అన్నాడు అభిమాని. అనగానే వెంటనే చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మారిపోతావు. మా ఏరియాకు వచ్చి మా ఊరికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావురా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుదా? బ్లడ్ ఫుల్ అన్నా, రెండు బాలికల టికెట్లు కావాలి. క్యారే హౌలే, సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చంపాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం. కత్తులతో కాదురా, కట్టి చూపుతో చంపేస్తా. ఈ విధంగా బాలయ్య బాబు గారు మాట్లాడుతూ ఉండే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన ఆయన స్టైల్లో ఆయన నడుచుకుంటూ వచ్చి ఆయన మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు మీ అందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో, ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో, ఈనాడు ఈ ఆది కవి నన్నయ్య గారి యూనివర్సిటీలో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి మీ అందరూ చూస్తుంటే చాలా మనసు పులకించిపోతా ఉంది. మీరు ఎంతో కష్టాలతో ఎంతో టెన్షన్స్తో ఉంటారు ప్రతి క్షణం అని చెప్పేసి మిమ్మల్ని ఆనందపరచడానికి మీ వైస్ ఛాన్సలర్ చేసినటువంటి కార్యక్రమం ఇంత అంత కాదు, సొంత బిడ్డలా మిమ్మల్ని భావించారు కాబట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మిమ్మల్ని సరదాగా అలా నవ్విస్తున్నారా? ఏదైనా ఒక్కసారి గట్టిగా మీ వైస్ ఛాన్సలర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. వైస్ ఛాన్సలర్ గారు పిలిస్తే టీకీ గారు నేను రానుకున్నారు, రాలనుకున్నావా రాలేననుకున్నావా? కాశీకి వెళ్ళారు, పార్టీలో తిరుగుతున్నారు అనుకున్నావా? అదే వేడి, అదే పౌరుషం. దెబ్బకాయా, నాకు నచ్చిందే చేస్తా, నాకు నచ్చిందేనే చూస్తా, కాదు కూడదు అంటే కోస్తా. ఈ విధంగా చిరంజీవి గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఈరోజు చాలా ఆనందంగా మీ అందరూ బాగా చదువుకోవాలి. మీరంటే నాకు చాలా అభిమానం, ఎందుకంటే మీరు బాగా చదువుకొని ఎంతో ఎత్తుకు ఎదగాలి, మన దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. అంతేకాదు మిమ్మల్ని కన్ని పెంచిన తల్లిదండ్రులకు ఎంతో కృతజ్ఞతాభావంతో కృతజ్ఞతాభావంతో మీరు మీ తల్లిదండ్రులకి మంచి రిజల్ట్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? థ్యాంక్ యూ.